మట్టిని జన సైనికులు ఆడుకుంటున్నారు. భయ్యా అంతా ఇంత కాదు, బ్రో సినిమాలో శ్యామ్ బాబు పాత్ర మీద అంబటి అభ్యంతరం వ్యక్తం చేయడం, బ్రో మూవీ కలెక్షన్ల మీద కమెంట్లు చేయటం, పవన్ జీవితం మీద తాను సినిమా చేస్తానని మూవీ టైటిల్స్ కూడా ప్రకటించడంతో రచ్చ మరింత రాజుకుంది. అంబటికి కౌంటర్ గా జన సైనికులు కూడా తగ్గేదేలే అంటున్నారు. అంబటిని అస్సలు వదలడం లేదు. మంత్రి ఒకటంటుంటే జన సైనికులు నాలుగంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై సినిమా తీస్తారని అంబటి ప్రకటిస్తే, అయితే కాస్కో అంటూ రామ్ బాబుపై పోస్టర్లు రిలీజ్ చేయటమే కాకుండా సినిమాకు క్లాప్ కూడా కొట్టారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పవన్ పై సినిమా తీస్తానంటూ మంత్రి అంబటి రాంబాబు నాలుగైదు టైటిల్లు ప్రకటిస్తే జన సైనికులు ఓ అడుగు ముందే ఉన్నారు. అంబటిలాగా మేకప్ చేసి ఓ నటుడితో డాన్స్ కూడా చేయించారు. టైటిల్ సందులో సంబరాల శ్యామ్ బాబు అట్ రాంబాబు ట్రిప్లెస్ అంటూ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెట్టేశారు. జగ్గుబాయి సమర్పించు అంటూ జగన్ పేరు కూడా రాగేశారు పరోక్షంగా. దానికి ప్రొడక్షన్ నంబర్ 6093 అని పెట్టారు. ఇంతకీ ఈ నెంబర్ ఏంటా అని ఆరా తీస్తే, అప్పట్లో చర్లపల్లిలో జైల్లో ఉన్నప్పుడు జగన్ ఖైదీ నంబర్ ఇది. జన సైనికుల ఊపు చూస్తుంటే మరింత క్రియేటివిటీతో మంత్రిని ఏకెయ్యడం గ్యారంటీగా కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రెచ్చిపోతున్న జన సైనికులు అంబటిపై పోరును మరో మెట్టుపైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక జనసేన నేత పోతిన మహేష్ అయితే అంబటిని టార్గెట్ చేస్తూ కొన్ని టైటిల్ కూడా ప్రకటించారు. అద్దె గదిలో అరగంట, తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093, డ్రైవర్ డోర్ డెలివరీ, కోడి కత్తి సమేత శ్రీను, గంజాయి మిస్ అయిన అమ్మాయి, మధ్యలో ఇసుక దిబ్బలు, ఇలా పలు టైటిళ్లను చూపించారు. జన సైనికుల పోస్టర్ వ్యవహారం మంత్రి అంబటికి కూడా చేరింది. దీనిపై ఢిల్లీలో కంప్లైంట్ చేసేందుకు అంబటి సిద్ధమవుతున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై ఆయన వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేరున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.